ఇదే జగన్మోహన్ రెడ్డి అంటే తల పొగలుగా అసెంబ్లీలో కూర్చొని చంద్రబాబు నాయుడు గారి వైపు చూసి నీ వైపు నుంచి అటు నుంచి ఇటు ముగ్గురు తీసుకొస్తే నీకు ఆ ప్రతిపక్ష హోదా కూడా ఉండదు అని ఒక డైలాగ్ ఉంది. ఒకవేళ మీరు మర్చిపోయినా ఒకవేళ నన్ను చూపించమంటే ఏదో సందర్భంలో నేను చూపిస్తాను. అంటే ఆ రోజు ప్రతిపక్ష హోదా కలగడానికి ఇంత సీట్లు కావాలి అన్న ఆలోచన అయితే ఆ రోజు ఉంది. మరి ఈరోజు లేదా? అదే రోజు లేదా అండి? అడుక్కుంటే వచ్చేది ప్రతిపక్ష హోదా. బాబాయ్, ఈయన ఏంటంటే ఆ రోజు ప్రత్యేక హోదా గురించి అడిగాడో అడుక్కున్నాడో మాకు తెలియదు, కానీ ప్రతిపక్ష హోదా గురించి మాత్రం లిటరల్లీ అడుక్కుంటున్నాడు. చిరాకు విషయాలు నిజంగా ఆ సంఘటన, విజయసాయి రెడ్డి కూడా వెళ్ళి ధర్నాలు, అదే నేను నేను అన్నాను కదా, ఇలాంటి అలాంటి వాళ్ళందరూ ప్రజాస్వామ్యం గురించి రాజ్యాంగం గురించి మాట్లాడడం అన్నదే సిగ్గుచేడు. ఆ విజయసాయి రెడ్డి వెళ్ళి విజయసాయి రెడ్డి వాళ్ళకి బాధ్యతలు కూడా వాళ్ళ దగ్గరికి ఆ ఫోటో కూడా ఎగ్జిబిషన్ పెట్టాల్సింది కదా, ఒక అమ్మాయిది కూడా ఫోటో ఎగ్జిబిషన్ పెట్టాల్సింది బాధితురాలికి. ప్రదర్శన వద్దండి, ప్రదర్శన పెట్టారు కదా, ఓకే ఎగ్జాక్ట్లీ అడుగుతున్నా, ప్రదర్శన పెట్టారు కదా, వాళ్ళ పేర్లు ఇవ్వనండి. నేను ఎంత మంచిదానో చూడండి, పేర్లు అడుగుతున్నా. నువ్వు 36 హత్యలు అన్నావు కదా, రాజకీయ హత్యలు, 36 రాజకీయ హత్యలు, 36 రాజకీయ హత్యలు అన్నావు కదా, ఆ పేర్లు నాకు ఇవ్వండి. మరి 36 రాజకీయ హత్యలు అండి, 45 రోజులు అయింది. మరి ఎవరి దగ్గరికైనా ఎప్పుడైనా ఏ వైఎస్ఆర్సీపీ కార్యకర్తని వెళ్ళి పరామర్శం చూసారా? కనీసం వాళ్ళకి ఆ వైఎస్ఆర్సీపీకి వాళ్ళకి ఉన్న సంబంధాలు ఏమైనా ఉండడం ఏమైనా చూపించారా? మరి 36 జరిగితే మొన్న ఎందుకు వచ్చాడు జగన్మోహన్ రెడ్డి బయటికి? మిగతా అందరూ కార్యకర్తలు కాదా? మొన్న చచ్చిపోయినాడు, చంపినాడు కార్యకర్త, వెళ్తే అందరి దగ్గరికి వెళ్ళాలి కదా, లేకపోతే కనీసం అందులో 10 మంది దగ్గరికి వెళ్ళాలి కదా. మరి ఈరోజు అదే ఎందుకు వచ్చాడు మనిషి? ఇదంతా ఏంటంటే పెద్ద డ్రామా సంగతి అర్థమవుతుంది కదా. ఏది ఆగదు, జగన్ గురించి ఆ చెల్లి తల్లి ఆగరు ఏదవుతుంది. కానీ విషయం ఏంటంటే ఈరోజు ఎక్సైజ్ మీద వైట్ పేపర్ ఉంది. నో నో నో, ఎక్సైజ్ మీద ఈరోజు ఉంది, అంటే 3 రోజులు 3 పెట్టుకుందాం. సో రేపు శాంతి భద్రత ఇదిగా ఏదంటారు కదా, ప్రతిదానికి చర్యలు అయితే ఉంటాయి. ఏది పడితే అది, ఎవరు పడితే వాళ్ళు, ఎక్కడ పడితే అక్కడ మాట్లాడేదానికి అవ్వదు. డెఫినెట్గా ఏదైతే తప్పుడు మాట, మొన్న కూడా చెప్పాను మీకు, జగన్మోహన్ రెడ్డి తప్పుడు మాటలు మాట్లాడారు, ఆన్ రికార్డ్ మా దగ్గర తెచ్చుకున్న తర్వాత డెఫినెట్గా చర్యలు ఉంటాయి.